Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎక్కడి దాకానో ఎందుకు తాజాగా చోటు చేసుకున్న పరిణామాన్నే తీసుకుంటే చంద్రబాబు ఢిల్లీ టూర్కి వెళ్ళి వచ్చినంతనే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళుతున్నారన్న వాదన మొదలైంది. దీని లోతుల్లోకి వెళితే పవన్ టూర్ వెనుక అసలు విషయం అర్థమవుతుంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జలజీవన్ మిషన్ రివ్యూ భేటీ ఉంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ హాజరవుతున్నారు. ఇంటింటికి రక్షిత మంచినీరు అందించాలన్న ఉద్దేశంతో కేంద్రం తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతుందన్నది కేంద్రం ఆలోచన. అందుకే రాష్ట్రాల మంత్రుల్ని ఢిల్లీకి ఆహ్వానించింది. కానీ డ్రాయింగ్ రూముల్లో కూర్చొని తీర్పులిచ్చేవారు ఇంత లోతుల్లోకి వెళ్లరు, ఈ విషయాన్ని చెప్పరు. వారి బుర్రలకు ఏం తడితే అదే చెబుతారు. అందులోని అర్ధసత్యాలు సత్యాల మాదిరి చలామణి అవుతుంది. అందున ఇప్పుడు నడుస్తున్నది సోషల్ మీడియా యూట్యూబ్ కాలం. అందులో ఎవరి బుర్రకో తట్టినా ఆలోచన. ప్రధాన మీడియాలు సైతం ఫాలో కాక తప్పని పరిస్థితి. అందుకే దూరం పెరగకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర మంత్రి నిర్వహిస్తున్న రివ్యూ మీటింగ్కు హాజరవుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్, ఆ తర్వాత మరికొందరు కేంద్ర మంత్రుల్ని కలిసే వీలుందని చెబుతున్నారు. అదే జరిగితే సామాన్య ప్రజలలో జరిగే చర్చ. చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు, పవన్ తీసుకెళ్లలేదు. అందుకే చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చినంతనే పవన్ బయలుదేరి వెళ్లారని. ఇలాంటి ప్రచారాలతో ఏం జరుగుతుంది అని కొందరు ప్రశ్నించవచ్చు. కానీ తర్వాతి రోజులలో ఇలాంటి అంశాలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం వస్తుంది. అందుకే కొన్ని అంశాలని కలిసికట్టుగా ఉన్నామన్న విషయాన్ని అవసరం లేకున్నా చెప్పాల్సిన అవసరం ఉందన్నది అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్లు గుర్తించాలని కోరుకుంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.